పవన్కు అమిత్ షా ఇలా చెక్ పెట్టారా పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను బీజేపీ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేసిందా ఢిల్లీలో జరిగిన చర్చల తీరు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి రాబోయే తెలంగాణ ఎన్నికలలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే మొదట్లో రెండు పార్టీలు దేనికదే విడిగా పోటీ చేయాలని అనుకున్నా తర్వాత ఏమైందో ఏమో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాయి అందుకనే మొదట్లో జనసేన ముప్పై రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ ఇప్పుడు పది సీట్లకు పరిమితమైనట్లు తెలుస్తోంది పొత్తు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పవన్ చర్చలు జరిపారు తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా సూచించారు తాను హైదరాబాద్ వచ్చేటప్పటికీ పొత్తుల విషయమంతా ఫైనల్ అయిపోవాలని చెప్పారు తెలంగాణ ప్రస్తావన అయిపోగానే పవన్ ఏపీ రాజకీయాల గురించి కూడా అమిత్ షాతో చర్చించారు పవన్ చెప్పింది విన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని పవన్ ప్రస్తావించినా ఆ విషయమై మాట్లాడేందుకు అమిత్ షా ఇష్టపడలేదు పొత్తుల విషయాన్ని పవన్ ప్రస్తావించేందుకు ప్రయత్నించినా అమిత్ షా చెక్ పెట్టేసినట్లు సమాచారం టీడీపీతో బీజేపీ కలిసి పనిచేసే విషయమై అమిత్ షాను ఒప్పించాలని పవన్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది అంటే పవన్ ను అమిత్ షా కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేసేశారు జగన్మోహన్ రెడ్డి పైన ఫిర్యాదు చంద్రబాబు అరెస్ట్ విషయం టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ ప్రస్తావించాలని అనుకున్నా అమిత్ షా పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు పవన్ ఏపీలో పరిస్థితులపై ప్రస్తావించగానే ఏపీని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారంటేనే అర్థమైపోతోంది అమిత్ షా ఉద్దేశ్యం పవన్ ఉద్దేశం ఏపీని అభివృద్ధి చేయడం కాదు జగన్ పైన ఫిర్యాదులు చేయడం చంద్రబాబును ఇబ్బందుల నుండి బయటపడేయడమే పవన్ ఉద్దేశాన్ని గ్రహించారు కాబట్టే అమిత్ షా కూడా చెక్ పెట్టేసినట్లు కనపడుతోంది